హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసినట్లయితే కొత్తగా నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈరోజు వీడియోలో మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం సో దీనికి సంబంధించి మనకి మూడు రకాల జాబ్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది ఒకటి నావిక్ జనరల్ డ్యూటీ రెండు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అలాగే యాంత్రిక్ ఈ మూడిట్లో మనకి ఏదో ఒక జాబ్కి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒకటి రెండు వేల రెండు ఇరవై రెండుకి సంబంధించిన బ్యాచ్ దీనికి సంబంధించి ఆల్రెడీ సెకండ్ జూలై నుండి ఆన్లైన్ మనకి లింక్ యాక్టివేట్ అవ్వడం జరిగింది సో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎక్కువ టైం అయితే లేదు పదహారు జూలై రెండు వేల ఇరవై ఒకటి లోపల మీరు ఆన్లైన్లో దీని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్లై చేయడానికి చూసినట్లయితే నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కాంబినేషన్తో ఎవరైతే మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారో ఓకే టెన్ ప్లస్ టూ మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే ఎంపీఎల్ అండ్ గ్రూప్స్తో మనకి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ నావిక్ జనరల్ డ్యూటీకి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి చూసినట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయిన ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు యాంత్రిక్ సంబంధించి చూసినట్లయితే టెన్త్ క్లాస్తో పాటుగా మనకి డిప్లొమా ఎలక్ట్రికల్లో కానీ మెకానికల్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ టెలికమ్యూనికేషన్ రేడియో పవర్లో కానీ త్రీ ఆర్ ఫోర్ ఇయర్ డిప్లొమా టెన్త్ క్లాస్తో పాటుగా త్రీ ఆర్ ఫోర్ ఇయర్ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో డిప్లొమా అన్నా చేసి ఉండాలి లేదా టెన్త్ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మీరు టూ ఆర్ త్రీ ఇయర్ డిప్లొమా అయినా సరే చేసి ఉండాలి సో వాళ్ళైతే ఈ యాంత్రిక్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇది కేవలం మేల్ ఇండియన్ సిటిజన్స్ ఓకే మేల్ క్యాడిడేట్స్కు మాత్రమే అప్లై అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఇది అప్లై చేసుకోవడానికి ఏజ్ విషయానికి వస్తే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం ఇరవై రెండు సంవత్సరాలు పద్దెనిమిది నుండి ఇరవై రెండు లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ప్లస్ ఫైవ్ అంటే ఇరవై రెండు ప్లస్ ఐదు దాకా అప్లై చేసుకోవచ్చు అలాగే ఓబీసీ వాళ్ళైతే ఇరవై రెండు ప్లస్ మూడు దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆఫ్ బర్త్స్ కూడా ఇచ్చడం జరిగింది ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అప్రైజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాం కదా ఎస్సీ ఎస్టీకి ప్లస్ ఫైవ్ ఓబీసీకి ప్లస్ త్రీ నాన్ క్రిమిలేర్ వాళ్ళకి మాత్రమే ఈ ఓబీసీ ప్లస్ త్రీ అయితే అప్లికేబుల్ అయితే అవుతుంది అలాగే వేకెన్సీ విషయానికి వస్తే అయితే నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి జనరల్లో నూట ఎనిమిది ఈడబ్ల్యూఎస్ ఇరవై ఆరు ఓబీసీ అరవై ఏడు ఎస్టీకి పంతొమ్మిది ఎస్సీ నలభై టోటల్గా రెండు వందల అరవై వేకెన్సీస్ ఉన్నాయి మనకి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి జనరల్ ఇరవై మూడు ఈడబ్ల్యూఎస్ ఐదు ఓబీసీ పదిహేడు ఎస్టీ రెండు ఎస్సీ మూడు టోటల్గా యాభై వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది యాంత్రికలో మనకి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్కి అయితే సపరేట్గా మూడింటికి కూడా వేకెన్సీస్ అయితే డివైడ్ చేశారు మనకి ఎస్టీకి తప్ప మిగతా వాటిలో అన్నింటిలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఎలక్ట్రానిక్స్కి సంబంధించి అయితే ఎస్సీలో వేకెన్సీస్ లేవు మనకి అంట్రెజర్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే మీకు ఏజ్ లిమిట్ సరిపోతే అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకి ఫోర్ స్టేజెస్లో సెలక్షన్ అయితే ఉంటుంది సో మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి మినిమం పాసింగ్ మార్క్స్ ఎంత అని చెప్పి ఇక్కడ క్లియర్గా దేనికి సంబంధించి దానికి ఇవ్వడం జరిగింది అలాగే రిటర్న్ టెస్ట్ అనేది దేనికి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని కూడా ఇక్కడ సెషన్ వన్ అంటే నావిక్ డీబీకి కేవలం సెషన్ వన్ ఒకటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది నావిక్ జీడీకి అయితే సెషన్ వన్ ప్లస్ టూ ఉంటుంది యాంత్రిక్ అయితే సెషన్ వన్ ప్లస్ త్రీ ఈ విధంగా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు సెషన్ వన్ మెయిన్గా మనకి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మార్క్స్ అరవై ఉంటాయి టైం లిమిట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సిక్స్టీ ఉంటాయి దీంట్లో మనకి మ్యాథ్స్ నుండి ఇరవై సైన్స్ నుండి పది ఇంగ్లీష్ నుండి పదిహేను రీజనింగ్ నుండి పది జీకే నుండి ఐదు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది టెన్త్ క్లాస్ సిలబస్ మీద అయితే ఈ సెషన్ వన్ అయితే ఉంటుంది సెషన్ టూ చూసుకుంటే మాక్సిమం ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది టైం లిమిట్ థర్టీ మినిట్స్ ఉంటుంది టోటల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మ్యాథ్స్ నుండి ఐదు ఫిజిక్స్ అయితే ఉండడం జరుగుతుంది ట్ మ్యాక్స్ ఫిజిక్స్ సిలబస్ బేస్ చేసుకుని అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఎవరైనా డిప్లొమా రిలేటెడ్ క్యాండిడేట్స్ ఉంటాయి ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ స్టేజ్ టూలో ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్ అనేది సెవెన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అలాగే ట్వంటీ స్క్వాట్ ఆఫ్ టెన్ పుష్ అప్స్ అనేవి కూడా మీకు తీయాల్సి ఉంటుంది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ స్టేజ్లో కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ వచ్చి నావిక్ జీడికి సంబంధించి అలాగే మనకి మిగతా వాటికి సంబంధించి మనకి మిడ్ ఆర్ అండ్ సెప్టెంబర్లో అయితే ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ రెంటూగా డేట్స్ అయితే అవ్వడం జరిగింది హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి జస్ట్ అయితే ఎక్స్పెన్షన్లో ఫైవ్ సెంటీమీటర్స్ అలాగే వెయిట్ అనేది ప్రొపోషనల్ టు హైట్ హైట్ని బట్టి వెయిట్ అనేది మనకి ఆర్ మైనస్ టెన్ పర్సెంటేజ్ దాకా యాక్సెప్ట్ అయితే చేస్తారు హియరింగ్ అయితే నార్మల్గా ఉండాలి అలాగే ఎవరికైతే పర్మనెంట్ బాడీ టాటివ్స్ ఉంటాయో వాటి అలా ఉన్నా సరే మనకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు సాలరీ విషయానికి వస్తే నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి బేసిక్ పే ఇరవై ఒక్క వేల ఏడు వందలు ఉంటుంది దీనికి ఎక్స్ట్రాగా మనకి ఎలవెన్సెస్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది అలాగే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి కూడా సేమ్ ఇరవై ఒక్క వేల ఏడు వందలు ఉంటుంది దీనికి కూడా మనకి ఎలవెన్సెస్ ఇవన్నీ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది యాంత్రిక్కి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు అలాగే వీటికి కూడా ఎలవెన్సెస్ అయితే మనకి యాడ్ అవుతాయి అలాగే మనకి అదర్ బెనిఫిట్స్ లైక్ ఫ్రీ రేషన్ కానీ క్లాతింగ్ కానీ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో అలాగే మనకి గవర్నమెంట్ అకామిడేషన్ ఫర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీకి కానీ అలాగే ఫార్టీ ఫైవ్ డేస్ ఎర్నట్ లీవ్ అండ్ ఎయిట్ క్యాజువల్ లీవ్స్ కానీ మనకి కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కానీ గ్రాడ్యుయేట్ అండ్ రిటైర్మెంట్ క్యాంటీన్ అండ్ వేరియస్ లోన్ ఫెసిలిటీస్ ఈసీహెచ్ఎస్ మెడికల్ ఫెసిలిటీ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు అయితే కవర్ అవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాలి ఎస్సీఎస్టీ వాళ్ళకి అయితే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు మోస్ట్లీ మనకి వైజాగ్ హైదరాబాద్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి అప్లై చేసేటప్పుడు అయితే చెక్ చేసుకోండి సో ఎవరికైతే అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందో మనకి నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లియర్ కట్గా మొత్తం కూడా నోటిఫికేషన్ మీరు చదువుకున్న తర్వాత మనకి ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ లింక్ అప్లై కూడా సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నుండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది ఈరోజు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకుంటారు ఓకే థ్యాంక్ యూ